స్వాగతం నా పేరు రాధా ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు బాధిత గ్రామ ప్రజలకు ఎటువంటి భయాందోళన దూరం కావాలి रीति प्रजल को सहकार अंदर मंच परपाल अन्म्यूमरेशन विषय में मन मे पर्यटन आ ग्रामा पेर्वुड़ वाला पेर्ल दाखी टाइम लिमिट पेर्वं जन्यून ऐसी अब रिसाइड अंत वाला पेर्लना मिस्टे वाली इवं वाली इंक्लूड जी जन्यून के तक प्रस्तुत వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయమన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని తెలుగు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనిత ఆరోపించారు. మంగళవారం టీడీపీ కార్యాలయంలో ఆమె మహిళా సంఘాల నాయకులతో కలిసి నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మద్యం అధిక రేట్లకు ప్రజలు వాటిని కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో పూర్తిగా మద్య నిషేధాన్ని అమలు చేయాలంటూ మద్యం బాటిళ్లను తెలుగు మహిళలు ధ్వంసం చేశారు. ప్రభుత్వం మద్యం దుకాణాల వద్ద పెద్ద ఎత్తున జనం బారులు తీరినా పట్టించుకొని పోలీసులు నిషేధం కోరుతూ ఉద్యమిస్తుంటే ఆంక్షలు పెడుతున్నారని మాజీ ఎమ్మెల్యేలు అనిత గిడ్డి ఈశ్వరులుగా తెలిపారు. పేదల బతుకులు పాడు చేసే ఈ మహమ్మారిని పూర్తిగా నిషేధించే వరకు పోరాడతామన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా కరోనా సమయంలో కూడా మద్యం అమ్మిస్తున్నారని విమర్శించారు. రోడ్ల మీదకి వచ్చి లైన్ లో నుంచి కరోనా వ్యాప్తి చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మేము మా డిమాండ్ ఒకటే, తక్షణమే ఈ మద్య షాపులన్నీ మూసేయాలి. ఏదైతే హామీ ఇచ్చి మద్యపాన నిషేధం దశల వారీగా చేస్తారన్నారో అది ఇదే టైంలో ఇనిషియేట్ తీసుకుని మద్యపాన నిషేధం కూడా చేసి ముఖ్యంగా మహిళల మాన ప్రాణాలను రక్షించమని, వాళ్ళని మానసికంగా వాళ్ళు కుంగిపోతున్నారండి. ఈరోజు గృహహింస కేసులు పెరిగిపోయినాయి. అన్ని కేసులు అంటే ఇంతకు ముందు లేని కేసులన్నీ కూడా మళ్ళీ ఆత్మహత్యలు హత్యలు అన్ని కూడా పెరుగుతున్నాయి. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో అందరినీ ఆదుకోవాల్సిన గవర్నమెంట్ ఈరోజు బయట తీసుకొచ్చి కరోనాను వ్యాపింప చేయకూడదు మద్య దుకాణాల పేరుతో. కాబట్టి కంపల్సరీ వాళ్ళన్నింటినీ తక్షణం క్లోజ్ చేయాలి. నేను ఒకటే అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని, మీరు నవరత్నాల్లో ఒక రత్నంగా మద్యపాన నిషేధం చేస్తానన్నారా లేదా? అదే ఇప్పుడు మే 30వ తారీఖున మీరు ప్రమాణ స్వీకారం చేస్తూ కూడా మద్యపాన నిషేధాన్ని దశల వారీగా నేను క్లోజ్ చేస్తానని చెప్పి షాపులను తగ్గించడము ఇవన్నీ చేయడం జరిగింది. నిజంగా ఈ కరోనా అన్నది మీకు ఒక గొప్ప అవకాశం. ఎందుకంటే 45-50 రోజులుగా మొత్తం ప్రపంచమంతా స్తంభించిపోయి ఎవరికెవరు ఎవరి ఇళ్లలో ఉండిపోయి బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో ఈ 45-50 రోజులుగా ఎవరు కూడా మిమ్మల్ని మద్యం ఇవ్వమనో లేదంటే మద్యం లేకపోతే చచ్చిపోతామనో చచ్చిపోయినటువంటి కేసులు కూడా లేవు. కానీ ఇలాంటి తరుణంలో వాళ్ళు అడక్కోకుండానంటే రాష్ట్రం ఆర్థికంగా భారమైపోతుంది,
కేవలం మద్యం వల్లనే డబ్బులు వస్తాయన్నటువంటి ఒక దురాలోచనతో ఈరోజు మీరు మద్యం షాపులు తెరిచి అంతేకాకుండా 75% పెంచి అంతేకాకుండా కమికి మాలిన బ్రాండ్ని పక్కన వాళ్ళు తాగలేనటువంటి బ్రాండ్ని ఈరోజు పెట్టి ప్రజల్ని ముఖ్యంగా మహిళల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ తరుణంలో మద్యపాన నిషేధం పూర్తిగా చేయాలని తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళలంతా కూడా ఈరోజు మనం గట్టిగా పోరాటం చేస్తున్నాం. మద్యం బాటిల్స్ పగలగొట్టినప్పుడు కూడా పోలీస్ శాఖ వారు మమ్మల్ని 144 సెక్షన్ గురించి అడగడం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నాను పోలీస్ శాఖ వారికి, మీరు ఎందుకంటే మీరు చాలా సేవ చేస్తున్నారు. 144 సెక్షన్ అనేది మద్యం షాపుల ముందు ఉండగా కేవలం అంటే మా ప్రజాస్వామ్యంలో మేము నిరసన తెలియజేస్తున్నటువంటి ఒక 8 మంది మహిళల మీదనే 144 సెక్షన్. దయచేసి ఏదైనా ఒక మంచి కార్యం ప్రజల కోసం ప్రజల భద్రత కోసం మీరు కాపాడుటటువంటి గొప్ప మనసున్నటువంటి పోలీస్ శాఖ వారికి మేము విన్నవించుకుంటున్నాం. మీరు మేము చేసినటువంటి కార్యాన్ని మీరు లేనిపోయినని చెప్పి మా మీద కేసులు పెట్టి అరెస్టులు చేస్తానంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష కొనసాగింది. మహిళలు చేస్తున్న దీక్షకు టీడీపీ నేతలు రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో ఉన్న ప్రజలకు తాగునీటి సరఫరా విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. మంగళవారం గ్రేటర్ విశాఖ కార్యాలయం నుంచి రాష్ట్రంలో మున్సిపల్ కమిషనర్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి అవసరమైన నీటిని సరఫరా చేయాలన్నారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి విషవాయువు విడుదలకు కారణమైన స్టీరిన్ రసాయనం తరలింపు ప్రారంభమైందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కోర్టులో స్టీరిన్ తరలింపు ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. కంపెనీలో స్టీరిన్ తరలింపు ప్రక్రియ కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయన్నారు. స్టీరిన్ తీసుకురావడం సులువుగా ఉన్న తరలింపు అనేది ఎలా చేయాలో నిపుణులు ఆలోచిస్తున్నారని తెలిపారు. రెండు కంటైనర్ షిప్స్ ని ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక కంటైనర్ షిప్ లో 8500 టన్నుల స్టైరిన్ ని ఈ రోజు నుంచి లోడ్ చేయడం మొదలైంది. మరో కంటైనర్ షిప్ లోకి ఇక్కడ నుంచి కూడా ఇక్కడున్న ఈ సంస్థలో ఎక్కడైతే ఉందో ట్యాంకర్ అందులో స్టైరిన్ ని కూడా మొత్తం షిఫ్ట్ చేయాలి. నిపుణుల లెక్క ప్రకారం ఇది మొత్తం ప్రక్రియకి 5 డేస్ పడుతుంది అంటారు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే ఒక 5 డేస్ లో ఒక టన్ను కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్పారు. కంపెనీ కూడా ఆల్రెడీ అధికారులు ఉన్నతాధికారులు మాట్లాడినప్పుడు ఇక్కడ నుంచి మొత్తం దక్షిణ కొరియా తీసుకెళ్లిపోతామని చెప్పి వాళ్ళు కూడా హామీ ఇచ్చారు. తీసుకెళ్ళిపోమని చెప్పాం. దానికి కావాల్సిన ఏర్పాట్లు షిప్స్ కానీ కంటైనర్ షిప్స్ కానీ ఇతర పర్మిషన్స్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్స్ కానీ మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన పాలిమర్స్ బాధిత గ్రామాల్లో నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరికి 10,000 చొప్పున వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రమాదానికి కారణమైన పరిశ్రమ వద్ద ఆయన మాట్లాడారు. సీఎం జగన్ హామీ మేరకు గ్రామాల్లో చిన్నారుల నుండి వృద్ధుల వరకు ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమందికి 10,000 చొప్పున ఇంటి యజమాని ఖాతాలో జమ చేస్తామని తెలిపారు. అప్పటి నుంచి వాళ్ళందరికీ బ్యాంక్ అకౌంట్లో మరి ముఖ్యమంత్రి గారు ప్రకటించిన ఒక మనిషికి ఏదైతే 10,000 రూపాయలు అని చెప్పారో ఆ 10,000 రూపాయలని వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వచ్చేటట్లు ఆ కుటుంబంలో ఎంతమంది సభ్యులు అంతమంది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అందరికీ వచ్చేటట్లు రేపటి నుంచి కూడా వస్తుంది అనే విషయాన్ని కూడా మరి చెప్పాము. అవన్నీ కూడా ఎక్కడొక చిన్న లోపం కూడా జరగకూడదని అందుకే వాలంటీర్లు అందరూ ఇంటింటికి తీసుకెళ్ళి ఏ విధంగా చేయాలి ఏ విధంగా మ్యాపింగ్ అవన్నీ కూడా విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. మెడికల్ టీమ్స్ కూడా 5 గ్రామాల్లో 5 మెడికల్ టీమ్స్ కూడా ఉంటాయి. అది ఇప్పుడే కాదు, అది ఇప్పుడే కంటిన్యూస్గా ఎందుకంటే 2-3 నెలల వరకు కూడా అందరినీ కూడా ఏ చిన్న అవసరం వచ్చినా సరే పరీక్షించమని చెప్పని వాళ్ళు చెప్పిన నేపథ్యంలో వాళ్ళు పెట్టమే కాకుండా రెడీ మెడిసిన్ కూడా పెట్టి అవసరమైనప్పుడు వెంటనే వాళ్ళని చూపెట్టే పరిస్థితి కూడా చేస్తాము. మన వరకు అయితే ఏ ఇబ్బంది లేదనుకుంటున్నాము. కానీ ఏ విధమైన వచ్చినా దానికి ఎక్కడ కూడా అసత్వం జరగకూడదు ఉద్దేశంతోనే మెడికల్ టీమ్ 5 టీంలు 5 గ్రామాలు 5 టీంలు ఏర్పాటు చేయమని చెప్పాము. ఇంకొక 1 అవర్లో 5 టీంలు ఉండి అవి కంటిన్యూస్గా మానిటరింగ్ చేస్తారు. నా 90% మంది వచ్చినట్టు ఇంకా ఇంకా 10% మంది ఇంకా అక్కడే ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వస్తున్నారు. వచ్చేవా వాళ్ళు
వాళ్ళ సలహా మీదే వీళ్ళందరినీ కూడా గ్రామాలకు తీసుకొచ్చి వాళ్ళ సలహా మీదే గ్రామ ఇప్పుడు నార్మల్స్ ఉంది, మా డెన్సిటీ తగ్గింది, ఈ వాయు ఏదైతే మన వచ్చిన ఏ గ్యాస్ ఉందో దాని తాలూగా మరి ఎక్కడ కూడా వాళ్ళ లోప లేదు, ఇంట్లో ఉండొచ్చు అని చెప్పబట్టే తీసుకొచ్చి ప్రజల్ని ఎలా చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఏదండి నైట్ అవును పోర్టులోనే వచ్చి మొత్తం మన దగ్గర పోర్టులోను ఇక్కడ కలిపి ఈ ప్లాంట్లో కలిపి 13,500 జరిగిన ఈ ఉంది. దాని అందరి ఒక వెసల్ దొరికింది, అది వచ్చి 8,000 మాత్రం ఉంది, ఇంకో 4,000కి అవసరం ఉంది, అది వచ్చి లోడింగ్ అవుతుంది. ఆ మిగతా 4,000 కోసం ప్రయత్నం చేస్తున్నాము. ఆ ప్రయత్నాన్ని కూడా ఇవాళ అది ఇంకొక గంటలో 2 గంటల్లో రెండోది కూడా దొరుకుతుంది, ఇక్కడది కూడా తరలింది అవుతుంది. అయితే ఒక విషయం ఏంటి, సాంకేతికంగా విషయం ఏంటంటే అక్కడ బయట నుంచి ఆ మెటీరియల్ రావడమేగా తప్ప ఇక్కడ నుంచి మెటీరియల్ బయటకు వెళ్ళడమని తెలియదు. కాబట్టి దాంట్లో కొన్ని టెక్నికల్ ఇబ్బందులు ఉన్నాయి, దానికి తగ్గట్టు ఏర్పాట్లు అన్నీ చేసుకుంటున్నారు. అక్కడంటే పోర్ట్లో అంటే పైప్ లైన్ ఉంటుంది కాబట్టి పర్వాలేదు, ఇక్కడ అదే కాదు. సో కాబట్టి దాని నుంచి మళ్ళీ ఏమైనా మళ్ళీ ఫర్దర్ ఏం కాంప్లికేషన్ లేకుండా టెక్నికల్గా ఆలోచన చేసుకుని చేసుకుంటున్నాం. అక్కడది అయిపోయింది, పోర్ట్లో స్టార్ట్ అయిపోయింది, ఇక్కడది ఇంకా అవ్వలేదు. అదే చెప్తున్నాను, ఇక్కడది అవ్వలేదు. ఇక్కడ దానికి ఇప్పుడు కూడా తెచ్చింది ఇక్కడ ఇక్కడ వచ్చే చేయడం తప్ప తిరిగి మళ్ళీ ట్యాంకులో నింపిన దాన్ని మళ్ళీ తిరిగి ట్రాన్స్పోర్ట్ ట్యాంకుల్లో వేయడం అనేది ఇప్పుడు జరగలే, ఇది ఫస్ట్ టైం. సో కాబట్టి అక్కడ మళ్ళీ ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. ఇక్కడ అంతా కలిపి 3,000 ఉంది సరే. అది ఆ డీటెయిల్స్ నాకు ఐడియా ఉంటుంది, నాకేం తెలియదు. ఇంకా అది కాకుండా ఇంకో ట్యాంకులు రెండు ట్యాంక్ చిన్న ట్యాంకులు ఉన్నాయి దాంట్లో, నాకు ఆ డీటెయిల్స్ నాకు తెలియదు. నాకు సాంకేతికంగా మీకు తలుచుకొని చెప్తాను తప్ప తెలియకుండా చెప్పి మళ్ళీ ఇంకో దాని నుంచి లేనిపోయిన ఆనందాలు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. బట్ ఎనీహావ్ ఏదైనా ఇప్పుడు ప్రజెంట్ మాత్రం ఏ విధమైన ఇబ్బందులు లేవు. వాళ్ళు ఎలాగమున్నారు కదా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మన ముఖ్యమంత్రిగా ఆలోచన ఆర్డర్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఆ మెటీరియల్ ఉండడానికి వీల్లేదు, వెంటనే తరలించండి, ఫ్యాక్టరీలో కానీ విశాఖపట్నంలో కానీ ఉండడానికి మీరు తరలించాలి. ఆ పరిస్థితిలో దొరుకుతుంది. ఒక మనిషికి చిన్నపిల్లైనా పెద్దవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వృద్ధులైనా అందరికీ ఒక మనిషికి 10,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో ఎవరైతే ఇంట్లో ఉన్న యజమానురాలు ఎవరైతే ఉన్నారో యజమానురాలు అకౌంట్న ఆ ఫ్యామిలీ డబ్బులు పడుతుంది. మీరు ఏ విధంగా అనుకున్నా సరే, మీరు ఏ విధంగా అనుకునే ఇక్కడ వచ్చి ప్రజలకు అనుగుణంగా ప్రజలకి సౌకర్యంగా ఉండేటట్టు వారి ఆరోగ్యానికి సంబంధించి వారి భద్రతకు సంబంధించి ప్రజలకు సంబంధించి ప్రజా అభిమత మేరకే ఈ ప్రభుత్వం అందులో ప్రక్రియగానే మేము జరుగుతున్నాయి. ఎవరైనా నువ్వు అనౌన్స్ చేశారు, మీ ప్రశ్న నువ్వు అనౌన్స్ చేశారు అనౌన్స్ చేశారంట వర్డ్ వాడుకో, అనౌన్స్ చేశారని వర్డ్ వాడుకో. సర్వేలు తప్పించలేదు అనగా మీరు కూడా ఇక్కడ తిరుగుతున్నారు కదా. వాస్తవంగా జరిగిన విషయం ఏంటంటే ఆ లీకేజ్ వచ్చిన తర్వాత అది తూర్పు ఇది పడమర, ఆ వచ్చిన విండు వచ్చి ఆ విండు తాలూకా దీనికి వెస్ట్కి వచ్చింది. రాగానే వెస్ట్లో ఉన్న 5 గ్రామాలకి దీని ఎఫెక్ట్ అయింది బాగా. అటువైపు ఏదో కొద్ది వచ్చింది కాదు.